ఆ జాతికి ఇచ్చిన హామీ ఈ అసెంబ్లీ సమావేశం లోపల అమలు చేసి మా జాతి సోదరులకి బీసీఎఫ్ సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం శ్రీకారం చుట్టండి ముఖ్యమంత్రి గారు. గొప్పవాడైపోతానని భావం నీ కలగజేసి మీరు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతామన్నాయి ముఖ్యమంత్రి గారు. అధికారం ఉండి కూడా చేయలేని ముఖ్యమంత్రి అని చెడు తెచ్చుకోకండి, చరిత్ర పురుషులు అవ్వండి ముఖ్యమంత్రి గారు, చరిత్ర పురుషులు అవ్వండి ముఖ్యమంత్రి గారు. చరిత్ర పురుషులైనప్పుడు మా జాతి ఎన్నడూ లేని విధంగా ఘన సన్మానం కూడా చేస్తాం. 10 లక్షలు పైబడి మా సోదరులతో సన్మానం చేయిస్తాం. ఆ సన్మాన తేదీ కోసం 100,000 మందితో పాదయాత్ర ద్వారా తేదీ పుచ్చుకోవడానికి, తేదీ ఫిక్స్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాం. అవకాశం అందిపుచ్చుకోండి ముఖ్యమంత్రి గారు, ఇది అరుదైన అవకాశం ముఖ్యమంత్రి గారు. ఇది అటువంటి అవకాశం ఎవరికి రాదు. ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత మీదని చెప్పించుకోండి. వచ్చానండి, అది 14 జూలై పంపించాను, అప్పుడు మీకు ఈ విషయం చెప్పలేదు నేను. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నాకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇతని దగ్గర అసెంబ్లీలో ఆమోదించి పంపిన వంటది కాపు బీసీ రిజర్వేషన్ బిల్లు నెంబరు 33/2017 వాపసు తీసుకోవాలి. 2, తిరిగి అసెంబ్లీలో సవరణతో కొత్త బిల్లు ప్రవేశపెట్టి గౌరవ గవర్నర్ గారి ఆమోదంతో చట్టం చేయించాలి. 3, బిల్లు చట్టం అయిన తర్వాత తహసీల్దార్ గారి కార్యాలయంలో మా జాతికి బీసీఎఫ్ సర్టిఫికెట్ ఇప్పించాలి. 4, బిల్లు 33/2017 కొన్ని సవరణలు చేయవలసి ఉన్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. 5, అందుచే ముఖ్యమంత్రి గారికి అభ్యంతరం లేకపోతే, నాకు సలహాలు ఇచ్చిన న్యాయవాదుల చేత బిల్లు తయారు చేయిస్తాను. వారికి అభ్యంతరం లేకపోతే సుమ్మండి, అందులో అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి అనుకూలమైన పద్ధతుల్లో మార్పులు చేర్పు చేయించుకోవచ్చు. దయచేసి మా జాతికి ఇచ్చిన బీసీ రిజర్వేషన్ రాష్ట్రంలో తక్షణం అమలు చేయించి సుమూహ కార్డు చూపిస్తున్నాను.